మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ తెరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం జంజీర్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మార్చిన జంజీర్ చిత్రానికి రీమేక్ ఇది. ఇదే చిత్రాన్ని తెలుగులో తుఫాన్ అనే పేరుతో అనువదించారు. బాలీవుడ్ బాక్సమ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు. మరి రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఏ మేరకు ఫలించిందో చూద్దాం. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. బాగుంది సినిమా, ఎగ్జాంపుల్ సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా. అండ్ రామ్ చరణ్ తేజ గారు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పి సినిమాకు ముందు చెప్పారు ఆల్రెడీ. సో హీ హాజ్ ఆల్రెడీ ప్రూవెన్ ఇట్ అండ్ హీస్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆసమ్, ఎనర్జెటిక్ లెవెల్స్ ఇస్ ఆసమ్. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది, మ్యూజిక్ సూపర్ ఉందండి, పాటలు మాత్రం బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, అబ్బాయి తయారు తీశాడు, బాగుందండి సినిమా, ఎక్సలెంట్ తీశాడు, యాక్షన్ బాగుంది, అసలు బాగలేదు, అసలు టార్చర్ సినిమా, అసలు టార్చర్కి మరో పేరు, టార్చర్కి మరో పేరు. తెలుగులో ఇంకా బాగా తీయాల్సింది, హిందీలో చూడాలి. సినిమా చాలా బాగుంది, డైరెక్షన్ సూపర్ అండ్ సాంగ్స్ బాగున్నాయి, రామ్ చరణ్ డాన్స్ అదిరింది, చూడొచ్చు. ఫ్లాప్ అయ్యా, పవర్ ప్యాక్ మూవీ, పవర్ ప్యాక్ షో బై రామ్ చరణ్, బాగుంది, యాక్షన్ బాగుంది, బాగుంది సార్, బాగుంది సినిమా, బాగుంది, బాగుందన్న సినిమా, సూపర్ 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 నైస్, సిల్వర్ జూబ్లీ, బాగాలేదు సూపర్, బాగాలేదు, వెరీ నైస్, చాలా బాగుంది, బాగుంది, బాగుందండి, బాగుంది, ఫీల్ గుడ్ మూవీ, సినిమా చాలా బాగుంది. జంజీర్ హిందీలో చూసినట్టు ఇంకా బాగుంది, తుఫాన్ హిందీ రికార్డ్ వస్తుంది ఆల్రెడీ, బాగుంది సినిమా, మూవీ బాగాలేదు, అసలు అసలు ఏం బాగాలేదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్ నేను కూడా, కానీ సినిమా ఫ్లాప్ అయిపోయింది. బాగుంది బాగుంది, రామ్ చరణ్ కెన్ గెట్ ఇన్ టు బాలీవుడ్, సూపర్, రామ్ చరణ్ సూపర్, డ్యాన్స్ ఫైట్స్ అల్టిమేట్ అండి, బాలీవుడ్లో అవుట్ అందరూ. సినిమా బాగుందండి, మంచి యాక్షన్ మూవీ, థ్యాంక్ యూ, బాగాలేదు సినిమా, సూపర్ గా ఉంది, చరణ్ చాలా బాగా చేశాడు, అమితాబ్ బచ్చన్ కంటే చాలా బాగా చేశాడు చరణ్, సూపర్ డ్యాన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ, అపూర్వ లాకే గారు చాలా డైరెక్షన్ స్క్రీన్ ప్లే కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు, సాంగ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా కలెక్షన్ సునామా సృష్టిస్తుంది, చాలా బాగుంది సినిమా, ఓకే అండి, చాలా బాగుంది, హాలీవుడ్ కూడా ఎంపిక అయింది, బాగుంది బాగుంది, చాలా బాగుంది, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ సూపర్ హిట్ సూపర్ అన్న, సినిమా సూపర్ అన్న, రామ్ చరణ్ సూపర్, రామ్ చరణ్ యాక్షన్ సూపర్, ఫైట్ సూపర్ అన్న, ప్రియాంక చోప్రా సూపర్ అన్న, యావరేజ్, యాంగ్రీ యంగ్ మ్యాన్ రామ్ చరణ్, విజయ్ కన్నా రాక్స్, సూపర్ సూపర్ బాగాలేదండి, బాగుంది బాగుంది, చరణ్ యాక్షన్ బాగుంది, సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్, చరణ్ బాగున్నాడు, చరణ్ యాక్టింగ్ బాగుంది, సినిమా సూపర్, చరణ్ యాక్షన్ బాగుంది, డైనమిక్ సినిమా, మూవీ యాక్షన్ పరంగా అయితే ఓకే, బట్ టేకింగ్ బై ది సార్ బాలీవుడ్ కాబట్టి ఇట్స్ గుడ్, బాగాలేదు అండి, ఏం లేదు సినిమా, మ్యూజిక్ అసలు లేనే లేదు, బాగుంది సినిమా, ట్రాక్ ట్రాక్ ఫిగర్ తిరిగిపోయింది, యావరేజ్ వాస్, బాగుంది బాగుంది, తెలుగు ఆడియన్స్ కి బట్ డ్యాన్స్ మూవ్స్ అన్ని చాలా బాగుంటాయి కదా, అది లేదు, ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ, శ్రీహరి చాలా బాగా చేశారు, రైట్, అపూర్వలకి సూపర్ డైరెక్షన్ అండ్ చరణ్ కూడా తన మార్క్ చూపించాడు, ఎక్సలెంట్ మూవీ, చరణ్ కెరీర్ లో ఇది గొప్ప మూవీగా నిలుస్తుంది సినిమా, రామ్ చరణ్ కేక పుట్టించాడు ఈ సినిమాతో, చాలా బాగుంది సూపర్ గుడ్, చాలా పెద్ద హిట్ అండి ఇది, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇది ఒక పెద్ద మైల్ రా ఇది, హ్యాట్స్ ఆఫ్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఏదో బాగానే ఉంది, బాగాలేదు సినిమా, బాగుంది, రొటీన్గా ఉంది, పెద్ద కొత్తగా ఏం లేదు, జంజీర్ అంటే ఆ సినిమా అంటే చాలా సూపర్ డూపర్ హిట్ సినిమా, ఇది అంత పెద్దగా ఏం లేదు, చరణ్ స్టామినాని చూపించే మూవీ అవుతుంది, చాలా బాగా చరణ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా చేశారు, యా ఇట్స్ అ సూపర్ మూవీ, 100 కోట్లు మార్క్ దాటిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే అవుతుంది, రామ్ చరణ్ సూపర్ సూపర్, అసలు ఏం లేదు సినిమాలో, అమలుగా అన్నట్టు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.